ప్రార్థించుదాము. ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, మేమందరం నీ సన్నిధానంలో ప్రవేశించుండగా నీ యొక్క నడిపింపును సహాయమును మాకు దయచేయండి. మేము చేయి ఆరాధన సక్రమముగా మర్యాదగా మీకు మహిమకరముగా పాల్గొను ప్రతి ఒక్కరి దీవెనకరముగా ఉండగలుగులాగున మమ్మల్ని నడిపించండి. సమస్తం ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందగలరని ప్రభుని యేసు నామం వేడుకొంచున్నాము. ఆమేన్. మనమందరం ఆ విధంగా మన కీర్తన పుస్తకములలో 104వ కీర్తన పాడుతూ మన యొక్క ఆరాధన ప్రారంభించుదాము. తిని కొలచిన వారికి నిలజనులకు ములనలరెడుదని కులకందని సుఖములు మరియు సగుం వీనారేయో నారులారా వీనులా కెంపు మీరా మనలా దక్షింపా క్రీస్తు మనుజా వాతారుడయ్యే వినారే దురిదాములు లనపవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర్మా రమున కరుదుగజన బిరబిర మనమాందరమా కరుణ చరణితి చరణమి శరణమి పోదం వీనారేయో నరులారా వీనులా కెంపు మీరా మనలా దక్షింపా క్రీస్తు మనుజా वातारुडये विनारे। प्रार्थिंचेदमु। सर्वशक्तिगल देवा हृदयमुलन्नियु नीकु बट्टबयलई कोरिकलन्नियु तेलिसियुन्नवि ये रहस्यमुलनु नीकु दागि उंडवु मेमु निन्नु संपूर्णंगा प्रेमिंचि నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. प्रेमागला प्रियरक्षकुडा प्रभुवा मामो कनिकरिंచి ప్రభువా కనికరించుము, ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుదాము. నేటి వారము కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ నీతిమంతుడవైన కృపగల దేవా, మా శ్రమల్లోనూ ఆదరణలోనూ మాతో ఉండి మాలో ఒకనివిగా ఉండినట్లు నీ ప్రియకుమారుని మా కొరకు పంపితేవి కదా. ఆయన అందరి విశ్వాసము చేతనే మేము విమోచింపబడినాము. ఆయన రెండవసారి తిరిగి వచ్చి జీవించిన వారికి మృతులకు తీర్పు తీర్చునని వాగ్దానం చేశాను. మా విశ్వాసం మేము జ్ఞానం గలవారముగాను మా క్రియల్లో చురుకుగాను ఉన్నట్లు అనుగ్రహించము, మాకు సహాయం చేయము. ఆయన మాతోనూ మేము ఆయనతోనూ ఎల్లప్పుడూ భాగ్యమును నెమ్మది నీతో పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా ఉండి సదాకాలము జీవించుతూ ఏలుబడి చేయుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను ప్రతిపాలు కొనుచున్నాము, ఆమెన్. కీర్తనల గ్రంథములో నుండి 126వ దావీదు కీర్తనను ఉత్తరపత్రికలో చదువుకుందాము. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. దయచేసి అందరు కూర్చోనండి. మొదటి పాఠం చదివి వినిపించండి. పాత నిబంధన గ్రంథం నుండి మీకా 4వ అధ్యాయము మొదటి 5 వచనములు చదువుకుందాము. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతమును పర్వతము శిఖరములను స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గమున విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచుకొందుము అని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగుగొట్టుదురు. జనముల మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివారును తమ ద్రాక్ష చెట్టు క్రిందను, తమ అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నారు. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచూ నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును నెల్లప్పుడూ స్మరించుకుందుము. పత్రికల భాగంగా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం మటుకు దేవుని పరిశుద్ధ వాక్యము చదవగా విందము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు ప్రేమించినట్లా దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా పంపియుండుటకు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొన్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. మనడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియుండువాడు, దేవుడు వానియందు నిలిచియుండున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో సంపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, సంపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనముతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణ చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచినది తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపలేని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడిచ్చిన దివ్య శాస్త్రమే దేను మనకు యన్నలారా భావశుద్ధిని చేయుగన శుభవర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్య శాస్త్రమే దేను మనకు యన్నలారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సువార్తల పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 37 వచనాల్లో గల దేవుని వాక్కులను విందాము. ప్రభువా నీకు సువార్త 4వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిని గాని, నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవరునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన వాటికి వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని విమర్శించుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘము నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒకటే బాప్తిస్మం ఒప్పుకొనుచున్నాను. చనిపోయిన వారి పునరుత్థానము కొరకును పరమందిలి జీవము కొరకును ఎదురు చూచున్నాను. ఆమెన్. కేరళ సండే దైవారాధనలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్కు ముందు ఆరాధన మరియు కేరళ సండే దైవారాధనలో మనతో పాటు ప్రత్యేక ప్రసంగికులుగా రెవరెండ్ बी देवसहायम गुरुलवारू सीएसआई वेस्ली सेंटेनरी चर्च बोयिनपल्ली पास्टेट प्रेस्बिटर इंचार्ज गारू मन मध्यलो उन्नारू वारिकी प्रत्येकमैन स्वागतम पास्टेट कमिटी अंड कांग्रिगेशन पक्षमुन वारिकी अंदिंचुचुन्नानु मनमंदरम कलिसि 127व संगीतम दूत पाट पाडोडी अने ई संगीतम पाडिन पिदप गुरुलवारू वाक्य संदेशान्नि अंदिस्तारू दूता पाठ पाडुडी रक्षकु स्तुतिंचुडी आ प्रभुंडु पुटेनु बेत्लेहेमुनंदुन भुजनमुकेल्लानु सौख्य संभ्रमा पाडुडी दूत पाट पाडुडी रक्षकु स्तुतिंचुडी ऊर्ध्वलोकमंदुना गोलगनुशुद्धुलु अंत्यकालमंदुना गर्भमंदुना बुट्टिनट्टि रक्षक ओ इम्मानुएल प्रभु ओ नरावतारुडा निन्नु नेनु शक्यमा रक्षकुन् स्तुतिंचुडी रावेनीति सूर्युडा रावे देवपुत्रुडा नीदुरा कवल्लनु लोक सौख्यमायेनु सुलंदारू मृत्यु भीति गेल्तोरू निन्नु नामु वारिकी आत्मा शुद्धि कल्गुनु दूत पाट पाडुडी रक्षकुन् स्तुतिंचुडी ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రములు దేవా మా ప్రభువా నీ విడలమైన మా జీవితాలలో మరియొక నూతన పరిశుద్ధ దినమును మాకు దయచేసి ఈ దినమున మా ప్రభువా పరిశుద్ధముగా నీ పరిశుద్ధ మందిరములో ఆరాధన చేసేటటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు దేవా ఈ ఆరాధన సమయములో నీ దాసులమైనటువంటి మేమందరం నీ వైపు చూచుచుండగా మీ ప్రత్యక్షత మీ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషముగా మా ప్రభువా నీ దాసుడనే నన్ను మా ప్రభువా జ్ఞాపకం చేసుకొనుము నా బలహీనతలన్నిటినీ మన్నించుము నీ బలమును దేవాని పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి నీ సత్యవాక్యమును సరిగా బోధించుటకును దేవా మా ప్రభువా మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము 21వ వచనమును చదువుకుందాము. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినం ఉదయకాలం వేళ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి నా నిండు కృతజ్ఞతా స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. మరదే విధముగా పరిశుద్ధ ఎస్పీజీ ఈ మహాదేవాలయంలో ఈ వాక్య పరిచర్య చేయడానికి, దైవవాక్యాన్ని అందించడానికి నాకు అవకాశం కలిగించినటువంటి మన ప్రియతమ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ జి ప్రభాకర్ గురుల వారికి, మరి అమ్మగారికి, మరి నాతోటి సేవకులకు, సీనియర్ గురువులు అజరాయ గురుల వారికి, పాస్టర్ కమిటీ పెద్దలకు, సంఘానికి నా నిండు వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి మూడవదిగా చేరవచ్చినటువంటి సంఘమంతటికి, మరి సీనియర్ మెంబర్స్, యవనస్తులు, స్త్రీల మైత్రి వారు, చిన్న బిడ్డలు, మరి మీ అందరి కూడా నా కుటుంబ పక్షాన పరిశుద్ధ సెంటనరీ వెస్లీ చర్చ్ బోయినపల్లి పాస్టర్ పక్షాన నా నిండు శుభములను వందనాలను అందిస్తూ ఉన్నాను. మరి అడ్వాన్స్గా మీ అందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రియమైన దేవుని సంఘమా, నేటి ఉదయకాలపు ఆరాధనలో మనతో కూడా ఇంకొక విశిష్ట వ్యక్తి ఈ దినం ఆరాధనలో ఉన్నారు. మరి వారు రెవరెండ్ ప్రభాకర్ గుర్ర వారి యొక్క అల్లుడు రెవరెండ్ స్వర్ణకుమార్ దంపతులు నూతనంగా వివాహం చేయబడి వారు మన ఆలయంలో ఈ దినం ఉంటున్నారు. మరి ఇంతకుముందు ఉన్నారేమో నాకు తెలియదు, నేను వారిని గమనిస్తున్నాను కనుక మరి వారికి ఎస్పీజీ సంఘపక్షాన, బోయినపల్లి సంఘపక్షాన, వచ్చినటువంటి కాంగ్రిగేషన్ అంతటి పక్షాన శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ జీవితాన్ని మెండుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో రెండు విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిది సిద్ధపాటు, ప్రభువు వచ్చుచున్నాడు. క్రిస్మస్కు ముందు జరుపుకునేటటువంటి ఆదివారమును మనము అనుసరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకములో జన్మించి మానవులమైనటువంటి మనల్ని ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకొని పసిబాలుడుగా పశువుల తొట్టిలో జన్మించి మనల్నందరినీ ఆయన రక్షణ భాగ్యములోనికి నడిపించిన విధానమును జ్ఞాపకం చేసుకొని ఆయన జన్మదినం యొక్క సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. కనుక ఆయన యొక్క రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు, ఈరోజు మనము కలిగి ఉంటున్నాం. అందుకొరకైనటువంటి 4 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. దేవుని యొక్క రాకడ 2000 సంవత్సరాల క్రితం ఆయన బాలుడుగా ఈ లోకములో జన్మించినటువంటి రాకడ, మొదటి రాకడ జరిగిపోయినది. కాయని ఆయన వాగ్దానం చేసినటువంటి రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక క్రైస్తవ సంఘం ఎలా సిద్ధపడవలెనో, ఎలా తనను తాను సంస్కరించుకొనవలెనో, ఎలా ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలను ఫలించవలెనో గ్రహించి ఆయన యొక్క జన్మము కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ప్రతి విశ్వాసికి ఉన్నదని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మరి సిద్ధపాటును గురించి ఒక చిన్న ఉపమానమును నేను చెప్పాలని నేను తలంస్తూ ఉన్నాను. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయములో పాస్టర్ గారు, సంఘ పెద్దలు ఆలోచన చేసినారట. ఏమని ఆలోచన చేసినారంటే, దేవుని దైవారాధన ఫలాని సమయానికి 9:30, 10 ఆ సమయానికి ప్రారంభమవుతుంది కనుక ఆ ప్రారంభములో ఉన్నది మొదలుకొని చివరి వరకు వచ్చినటువంటి వారిని మనం గమనిస్తాం. ఎవరు చివరిగా వస్తారో వారికి బహుమానం ఇస్తామని ఆలోచన చేసినారట. సమయానికి కాకుండా లాస్ట్ టైంలో వచ్చేటటువంటి వారికి. అయితే ఒక తల్లి, ఒక కుమారుడు, చిన్న అబ్బాయి. ఆ తల్లి ఆయనను వెంట పెట్టుకొని వచ్చింది. రాగానే అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ గమనించినారు. వెంటనే పాస్టర్ గారికి చెప్పగానే పాస్టర్ గారు సెక్రటరీ గారికి చెప్పినారు. సెక్రటరీ గారు ఆమె పేరు పిలిచినాడు. ఆమె పేరు పిలిచి గిఫ్ట్ రెడీగా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆమె నడిచి వస్తూ ఉంటే కుమారుడు చాలా సంతోషపడుతున్నాడట. ఇంత పెద్ద సంఘములో వీరు మమ్మలను గుర్తించినారు కదా మమ్మీ, ఏంటి విశేషం అని అడుగుతున్నాడట. అడుగుతున్నప్పుడు ఆమె ఏమి సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కుమారుని మనసులో అది మెదులుతూనే ఉంది. మమ్మీ, ఇంతమందిని కాదని నీకే ఎందుకు గిఫ్ట్ ఇచ్చినారు మమ్మీ అంటే, గిఫ్ట్ అని మెచ్చుకొని ఇవ్వలేదు నాకు, మనకి సమయానికి రావాలని వారు మనల్ని సమయాన్ని సూచిస్తూ వరకు మనకు గిఫ్ట్ ఇచ్చినారు నాయన. అది మెచ్చుకోవడానికి కాదు, ఒక రకంగా మనల్ని పురికొల్పడానికి గిఫ్ట్ ఇచ్చినారని తెలియజేసినారట. అప్పుడు కుమారుడు అంటున్నాడు, అయితే మమ్మీ ఎవ్రీ సండే ఇట్లనే పోదాం మనం అనుకున్నాడట. ఎవ్రీ సండే అందరికంటే లేటుగా పోదాం, ప్రతి సండే మనకు గిఫ్ట్ వస్తుందని అనుకున్నాడట. ఈరోజు చాలామంది దేవుని యొక్క రాకడ కొరకైనటువంటి సిద్ధపాటులో యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రానై ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన సిద్ధపాటును గూర్చినటువంటి, కాలాన్ని సమయాన్ని గూర్చినటువంటి ఆలోచన లేనటువంటి వారుగా జీవిస్తూ ఇంకా దేవుని యొక్క మార్గంలో ఆత్మీయతలో వర్ధిల్లలేనటువంటి వారున్నారు. కనుక దేవుడు గుర్తు చేస్తున్నాడు, సిద్ధపాటు, ప్రభు రాకడ సమీపముగా ఉంది, ప్రభు వస్తున్నాడు. ఈ దినం దేవుని యొక్క రాకడ కొరకు అందరము ప్రప్రథమముగా సిద్ధపడి దేవుణ్ణి ఎదుర్కొనేవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవ అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిఎస్ఐ ఎస్పిజి సంఘం ఈరోజు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆరాధన మనం జరుపుకుంటున్నాం. అదేదనగా క్యారల్ సండే. క్యారల్ సండే జరుపుకొనొచ్చు. యేసు ప్రభు జన్మమును కూర్చినటువంటి పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించేటటువంటి ఆరాధన మనం జరుపుకుంటున్నాం. ఈ క్యారల్స్ అనేటటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే A song of praise and joy అని వ్రాస్తున్నాడు. Carols means a song of joy, song of praise. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆ దేవుని యందు ఆనందించేటటువంటి ఆరాధన క్యారల్స్ ఆరాధన. క్రీస్తు జన్మించినాడని ఒక లయబద్ధముగా పాడేటటువంటి పాటల సంపుటి, పాటల సందేశమే ఈ యొక్క క్యారల్ సండే సందేశం. తెలుగులో దీని గురించి జ్ఞాపకం చేసుకోవాలి అనంటే పాటల ఆదివారమును మనం జరుపుకుంటున్నాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనను మహిమపరిచేటటువంటి ఆరాధన ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ ఆరాధన మరి యొక్క క్రిస్మస్ క్యారల్స్ అనేటటువంటి ఈ యొక్క థీమ్ లేక ఈ ప్రారంభం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రారంభించబడి 13వ శతాబ్దానికి ప్రపంచమంతటా పాకి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో క్రీస్తును గూర్చిన కీర్తనలు పాడేటటువంటి అలవాటును సంఘము మరి సమకూర్చుకుంటున్నదని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ క్యారల్స్ లేనటువంటి గ్రామము లేదు, క్రిస్మస్ క్యారల్స్ లేనటువంటి సంఘము లేదు, క్రిస్మస్ క్యారల్స్ పాడలేనటువంటి మనుషులు లేరు. కనుక ప్రతి హృదయం, ప్రతి సంఘం క్రిస్మస్ క్యారల్స్లో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తున్నదని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మరి చాలామంది భక్తులు వారు తెలియజేసినటువంటి మాటలు ఏదనగా మూల కారణమని మరి చాలామంది భక్తులు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పోప్ జాన్ పాల్ II ఆయన ఈస్టర్ సందేశంగా జ్ఞాపకం చేసినారు. ఏమన్నారంటే, వీఆర్ ఆల్ ఈస్టర్ పీపుల్, అవర్ సాంగ్ ఈజ్ ఈస్టర్ సాంగ్ అని అన్నాడు. మనమందరము కూడా పునరుత్థాన ప్రజలం, మన యొక్క పాట పునరుత్థానపు పాట. దానిని ఈరోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే మనమందరము క్రీస్తు బిడ్డలం, క్రీస్తు మన కొరకు జన్మించినాడు, మన యొక్క పాట క్రీస్తు జన్మదినం యొక్క పాట. క్రీస్తు జన్మించినప్పుడు గొల్లలు, దూతలు, పరలోకపు దూతలు, జ్ఞానులు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్లుగా పాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో క్రైస్తవులు పాటలు పాడుటలో తమ జీవితాన్ని కొనసాగించేటటువంటి వారు. క్రైస్తవ విశ్వాసము పాటలలో ఇమిడి ఉన్నదని మరి దేవుని పేరట జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎందుకు క్రైస్తవులు పాటలు పాడాలి? ఎందుకు క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తును గురించినటువంటి గానాలు చేయాలి? క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి మరి వీధిలో క్రీస్తును గూర్చినటువంటి గానాలు, సందేశాలు వినిపించాలి, పాడాలి, ఆయనను ఘనపరచాలి అనంటే బైబిల్ గ్రంథం మనకు చాలా విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ రోజులలో మనం చూడవచ్చు, క్రిస్మస్ వచ్చిందంటేనే చాలామందికి ఆనందం, పాటలు పాడడం, శ్రీ యేసుండు జన్మించే రేయులో అని పాట పాడతాం. నరజన్మమెత్తి నరావతారిగా వచ్చినాడని పాట పాడతాం. అందాల తార అరుదించనేరు అని పాట పాడతాం. మొన్నటి దినమున ఈ అందాల తారను గురించినటువంటి పాట పాడుతుండగా ఒక్కసారి నా దృష్టి ఆ యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళిపోయింది. జ్ఞానులు అనేటటువంటి వారు ఆయా ప్రాంతముల నుండి వచ్చి ఆ నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేస్తూ హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింపవచ్చుమని చెప్పిన తర్వాత వారిని నడిపిస్తున్నటువంటి ఆ నక్షత్రమును వారు కనుగొనలేకపోయినారు. వారు ఎప్పుడైతే కనుగొనలేకపోయినారో వారి హృదయము చాలా విచారముతో నిండిపోయింది. యెరూషలేము పురవీధుల్లో మమ్మల్ని నడిపించేటువంటి తార కనబడలేదని వారు విచారముతో నిండిపోయినారు. ఎప్పుడైతే వారు హేరోదు నుండి ఇంటి నుండి బయటకు వచ్చినారో తిరిగి నక్షత్రాన్ని చూసినప్పుడు వారు సంతోషముతో ప్రయాణం చేయగలిగినారు. వారి హృదయంలో నుండి ఒక పాట ఉబికి వచ్చింది. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మమ్మల్ని నడిపించేటటువంటి నక్షత్రము మరలా మా ఎదుట ఉన్నదని తలంచి వారు నక్షత్రమును వెంబడించి పశువుల పాక దగ్గరికి వచ్చి ప్రభువును ఆరాధించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎందుకు ఈ ఆరాధన, ఎందుకు ఈ సంతోషం, ఎందుకు ఈ క్రిస్మస్ గీతాలు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మూడు విషయాలను నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. క్రీస్తు పూర్వము అనేక సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరినటువంటి సందర్భం క్రిస్మస్ దినం. ఆ పరలోకపు దేవుడు, ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచింపబడిన దేవుడు, అదిగో నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు ఆయన మన మధ్యలోనికి వచ్చినాడు గనక ఆనాటి ప్రజలు క్రీస్తును గురించి పాడినారు, దూతలు పాడినారు, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినారు. ఎందుకొరకనగా మేము నిరీక్షించుచున్నటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఈ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు ఈ సృష్టిలోనికి దిగివచ్చి ఆయన మాకు అతి సమీపముగా వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనం చూస్తాం, ఈ రోజులలో మనం ఆలోచన చేస్తాం, ఒకసారి ఒక పెద్ద నాయకుడు వచ్చి మన ముందు నడుచుకుంటూ పోయినప్పుడు ఆయనతో ఒక సెల్ఫీ దిగితే ఎంత సంతోషము కదా, ఎంత సంతోషపడతాం. ఆ సెల్ఫీ ఫోటోను మన మునిమనుమల దాకా మరి చూపించేటట్టుగా దాన్ని ఫ్రేమ్ చేసి కట్టుకుంటాం. ఎందుకొరకనగా ఆ గొప్ప నాయకునితో నేనున్నానన్నటువంటి సంతోషం కలిగి వారు చేస్తారు. కానీ ఇక్కడ క్రీస్తుని గూర్చి పాడడానికి, క్రీస్తుని గూర్చి ఆనందించడానికి కారణం ఏందనగా ఈ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, మన విశ్వాసానికి ఆధారభూతుడైనటువంటి వాడు, మన నిరీక్షణాస్పదమైనటువంటి దేవుడు ఆయన మన మధ్యలోనికి, మన జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఎన్నడైనా మనం ఊహించగలిగామా క్రీస్తు నా స్వభావములో నా స్థితిలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడని మనం గమనించి ఉన్నామా? చాలాసార్లు ఈ దినాల్లో మనం చూస్తాం, ఏమని చూస్తాము అని అంటే రెండు సంఘటనలు నేను గుర్తు చేస్తాను. క్రిస్టియన్స్కి ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు అంటే మెడలో సిలువ వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ సిలువను బంగారముతో వెండితో చేయించి రకరకాల వజ్రాలు పొదిగించి వేసుకునేటటువంటి వారు ఉన్నారు. కానీ క్రీస్తు బంగారు సిలువలో ఆయన లేడు. అలాగే క్రిస్టియన్స్ అయినటువంటి మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఆయనను జన్మించినాడని తలంచి రంగురంగుల పశువుల పాకలు వేసి, పశువుల పాకలో ఒక బాలుని బొమ్మను పెట్టి క్రీస్తు ఇక్కడ జన్మించినాడని చెబుతాం. చాలా రకాల లైట్స్ అన్ని పెడతాం. రాత్రి దాదాపుగా 3 గంటల వరకు మేము క్రిస్మస్ క్యారల్స్లో ఉన్నాం. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇళ్ళన్నీ నక్షత్రాలే ఉన్నాయి, బల్బ్సే ఉన్నాయి. నేను అన్నాను, ఆకాశంలో నక్షత్రాలను అన్నిటినీ దింపినవా అన్నా అని అడిగినాను. అయ్యా సంతోషం అనిపించింది అయ్యా ఇట్లా పెట్టినాను అని అన్నాడు. ఎస్, మన ఇంటి నిండా నక్షత్రాలు, ఇంటిలో అందమైనటువంటి పశువుల పాక, ఆ పశువుల పాక వెలిగిపోతూ ఉంటే అందులో అద్భుతమైనటువంటి ఆ బాలుని యొక్క ప్రతిమను పెట్టి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రతిమలో దేవుడు లేడు. ఆయన మన స్వభావములోనికి, మన జీవితంలోనికి వచ్చినాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందేశములో క్రిస్మస్ క్యారల్స్ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ పరలోకమును ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు తన స్థానాన్ని విడిచి, తన ఆధిక్యతలను విడిచి, ఆయన మనల్ని ప్రేమించి, మన స్వభావమును దాల్చి ఆయన మన మధ్యలోనికి వచ్చినాడని వారు పాటలు పాడుతూ ఉన్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆకారమందు మనుషుడుగా కనబడి ఆ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన పాటలకు మూల కారణం ఏదనగా సజీవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన జీవితంలోనికి, మన స్థానంలోనికి వచ్చినాడు. అందుకే వాళ్ళు పాట పాడినారు. ఎల్లుగా ఓరి మల్లుగానొచ్చు ఉల్లసించిరి వారు వెళ్ళసాగిరి. మా నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు మా మధ్యలోనికి వచ్చినాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో మనం గుర్తు చేసుకుందాం, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికీ ఆ క్రీస్తు మనలోనికి వచ్చి ఉన్నాడా, లేక మన నోటి ద్వారా, పెదవుల ద్వారానే మనం పాట పాడుచున్నామా అనేది జ్ఞాపకం చేసుకొని హృదయాంతరంగములో నుండి దేవుని స్తుతించేటటువంటి వారముగా ఉండాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మొదటి అంశం ఏదనగా దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడని వారు క్రీస్తును గురించి పాట పాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవది బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, లూకా సువార్తలో ఈ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే 8వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వచన భాగాలను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే చీకటిలో ఉన్నటువంటి ప్రజలను, మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలను, వెలుగును చూడలేనటువంటి ప్రజలను వెలుగులోనికి తీసుకొని వచ్చేటటువంటి దేవుడు ఆయన జన్మించి ఉన్నాడు. మన పాపముల నుండి, మన శాపముల నుండి విమోచించేటటువంటి విమోచనకర్త మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం గుర్తు చేసుకోవలసినటువంటి రెండవ మాట ఏదనగా మనం పాడడానికి, మనము స్వరమెత్తి దేవుని స్తుతించడానికి, క్రిస్మస్ క్యారల్స్ సంతోషంగా చేయడానికి కారణం ఏదనగా మన పాపముల నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడు, ఆ రక్షకుడు మన మధ్యలో జన్మించినాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడు మన మధ్యలోనికి రావడమే కాదు, కానీ ఆయన మన పాపముల నుండి విడిపించినాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆయన వారిని తన ప్రజలను వారి పాపములో నుండి రక్షించును. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, క్రిస్మస్ క్యారల్స్లో ఈ క్యారల్ సండే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు నా కొరకు నా మధ్యలోనికి వచ్చినాడు, దేవుడు నా పాపములో నుండి ఆయన నన్ను విడిపించినాడని మనం దేవుని స్తుతించేటటువంటి వారముగా ఉండాలి. దావీదు మహారాజు రాత్రింబగళ్ళు దేవుని స్తుతించినాడు. ఆయన జీవితం అంతా స్తుతి ఆరాధనలో గడిచిపోయింది. సంగీతములు పాడుతూ దేవుని స్తుతించినాడు, మరి కీర్తనలు పాడుతూ దేవుని గణపరిచినాడు. ఎందుకు ఆయన ఆ విధంగా దేవుని సన్నిధానంలో నాట్యమాడుచు దేవుని స్తుతించినాడు అనంటే 51వ కీర్తనలో దానికి ఆన్సర్ ఉంది. ఏమంటుందంటే, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను, నేను పాపములో పుట్టినటువంటి వాడను, పాపమే నన్ను ఏలుచున్నది, కానీ పాపములో నుండి రక్షించేటటువంటి దేవుడు నా దగ్గరికి వచ్చినాడు. దేవా, హిమము కంటే నన్ను శుద్ధినిగా చేయుము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ క్యారల్స్ పాడడానికి కారణం ఏదనగా, మరి ఎర్రనివైనటువంటి మన పాపములను, నలుపుతో నిండిపోయినటువంటి మన జీవితాలను, నోరెత్తి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన స్వరాలను వెలిగింపజేయడానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చినాడు. ఈరోజు ఇక్కడ మనం చూస్తాం, మరణఛాయలో ఉన్నటువంటి ప్రజలు అనగా మరణించినారా? కాదు, కానీ సజీవంగా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి వారుగా ఉన్నారు. వారు ఏమాత్రం కూడా గొంతు ఎత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉంటున్నారు. అలాంటి ప్రజల గొంతుకను తీసుకొని వెళ్ళడానికి ప్రభువు దిగి వచ్చినాడు. అందుకే యేసు ప్రభు వారు ఒకసారి అంటారు, అయ్యా, ఈ శిష్యులు బాగా అల్లరి చేస్తున్నారు, వీరిని నోరు మూపియండి, వారిని మానమని చెప్పండి అని అంటే ప్రభు అంటున్నాడు, వారు అల్లరి మానితే బండలు కేకలేస్తాయి, ఎందుకొరకనగా వారిని స్వరాన్ని విడిపింపజేయడానికి నేను ఈ లోకానికి వచ్చినాను, వారిని వెలిగింపజేయడానికి నేను ఈ లోకానికి వచ్చినాను, వారి పాపముల నుండి వెలిగించడానికి విడిపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చినాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో క్రిస్మస్ గీతం పాడడానికి కారణం ఏదనగా, దేవుడు నా పాపముల నుండి నన్ను విమోచించినాడు, నాకు జన్మత కర్మత ఉన్నటువంటి పాపముల నుండి నన్ను విమోచించి నన్ను ఆయన సన్నిధానంలో పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక పాస్టర్ గారు మిస్ అయినాడు. పాస్టర్లందరినీ గమనించేటటువంటి ఒక లేడీ లీడర్ వచ్చినారు. ఆ లేడీ లీడర్ గారు బిషప్ గారి దగ్గరికి పోయి అడిగినాడట, అయ్యా, క్రిస్మస్ సీజన్లో క్యారల్స్ తిరుగుతూ పాస్టర్లందరూ క్యాసెట్లు వేసుకొని తిరుగుతుంటే అక్కడక్కడ మరకలు అంటుతాయి, ఛాయ మరకలో ఎక్కడనో చిన్న చిన్న దుమ్ము అంటుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకునేటటువంటి పాస్టర్ గారు కనబడతలేని నాకు ఎక్కడా అని అడిగినాడట. మీరు ఆయనకి ఏమైనా సెలవిచ్చినారా అని అడిగినాడట. అప్పుడు బిషప్ గారు చెప్పినారట, ఆయన వస్త్రాలన్నీ తెల్లగానే కానీ లోపల మనసంతా నల్లగానే అన్నాడట. అర్థమైందా ఈ మాట? వస్త్రాలన్నీ తెల్లగా ఉన్నాయి కానీ లోపల మనసంతా నల్లగా ఉంది. ఆయన మన దగ్గరికి రాలేడు, నాయన నీ పని నువ్వు చేసుకోమన్నాడట. క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చేటటువంటి సందేశం, ఈ క్రిస్మస్ సీజన్లో మన యొక్క ఇళ్లను, మన యొక్క వస్త్రాలను, మన యొక్క సమస్తమును శుభ్రం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారముగా ఉంటున్నాము. కానీ మన పాపముల నుండి మనం విమోచింపబడి మన హృదయాలను శుద్ధి చేసుకొని నిజంగా దేవుడు నా కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి ఆ సంగీతము పాడటంలో ఉన్నటువంటి సంతోషం దేని లోపల లేదు. అందుకే ఇక్కడ మరి నా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో కొండ మీదనైనాను గుట్టల మీదనైనాను ఆరాధన చేయరు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ వారు హృదయాంతరంగంలో నుండి ఆరాధించేటటువంటి కాలం వస్తూ ఉంది. ఆ కాలం కొరకే ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దైవ జనాంగమ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జన్మించి ఆ సంగీతాన్ని మనకిచ్చినాడు, ఆనంద సంతోష గానాలను మనకిచ్చినాడు. మన హృదయాంతరంగములో నుండి దేవుణ్ణి గణపరిచేటటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఎప్పుడు మన హృదయంలోనికి తొంగి చూసినా అది నిష్కల్మషమైనటువంటి హృదయంగా ఉండాలి. అప్పుడే దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. అప్పుడే ఆయన కావలసినటువంటి ఆ గిఫ్ట్ లేక జీతాన్ని ఇస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి వారి క్రియల ప్రకారమే నేను వారికి జీతం ఇస్తాను, నేను వారి పేర్లను బట్టి ఇవ్వను. ఈ మాటలు గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పేర్లను బట్టి నేను వారికి జీతం ఇవ్వను, వారి ఆధార్ కార్డును బట్టి నేను వారికి జీతం ఇవ్వను, వారి పాన్ కార్డును బట్టి నేను వారికి జీతం ఇవ్వను. వారు ఆధార్ కార్డు ఉంటే అరువులని చెప్పేసి నా రాజ్యంలో వారికి స్థానము కేటాయించను. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేక ఇక్కడ ఈ లోకంలో ఏదైనా మరి లీగల్గా ఏది ఉన్నప్పటికీ కూడా అది అక్కడ చెల్లదు. ఎందుకొరగనగా నీ హృదయాంతరంగము శుద్ధి చేసుకొని దేవుణ్ణి కనపరిచేటటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక మాటను గుర్తు చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. దేవుని వాక్యముతో నింపబడినటువంటి మరియా దేవుణ్ణి స్తుతిస్తుంది. నాదు ప్రాణము మిగుల ప్రభువును ఘనంబు చేయుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించాను. ఆయన నా జీవితాన్ని ఎన్నుకున్నాడు, నా హృదయ శుద్ధిని ఆయన చూసినాడు కనుక నేను ఆయన గురించి పాడతాను. ఈరోజు క్యారల్ సండే సందర్భంగా క్రిస్మస్ క్యారల్స్ పాడవలసింది మన హృదయాంతరంగములో నుండి పాడుతూ క్రీస్తును హృదయంలోనికి స్వీకరించి పాడగలిగితే దేవుడు మన జీవితాలను క్రీస్తును పోలిన జీవితాలుగా మారుస్తాడని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయమే 13, 14 వచనాలను మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇది దూతల పాట. గొల్లల పాట చూస్తున్నాం, జ్ఞానుల పాట చూస్తూ ఉన్నాం, దూతల పాట చూస్తూ ఉన్నాం. ఆ దూతలు పాడినటువంటి పాట ఏదనగా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయన శిష్యులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో ఆయన ప్రతి హృదయానికి ఒక సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. సమాధాన సందేశమును మన జీవితానికి అందించినాడు. నిత్యము అలజడితో నిండిపోయినటువంటి హృదయాలలో, నిత్యము భారముతో నిండిపోయినటువంటి హృదయాలలో, కృంగిపోయినటువంటి జీవితాలకు నెమ్మదిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం ఒక్క ప్రశ్న వేసుకుందాం. దూతలు ప్రకటించిన సమాధానం మనలో ఉన్నదా? దూతలు ఆనాడు ప్రకటించినటువంటి సమాధానాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి సమాధానములో మనం నిలిచి ఉన్నామా? మన కుటుంబాలను, మన హృదయాలను మనం చూడాలి. ఈ మధ్యలో మెడికల్ షాప్లో $10.25 లేదయ్యా అని అన్నాను. లేదండి అని అన్నాను. ఇంకొక షాప్కి పోయినాను, అక్కడ కూడా లేదట. మూడవ షాప్కి వెళ్ళాను బోయినపల్లిలో. అక్కడ కూడా లేదు, కానీ ఈ కంపెనీ వేరేది ఉన్నది ఇయ్యాలా అని అన్నాడు. నీ కంపెనీ వేరు చేస్తే నా కంపెనీ వేరవుతుంది నాయన, కాబట్టి ఉన్న కంపెనీ ఇవ్వమని అన్నాను. అయితే లేదు సార్ అన్నాడు. అని ఎందుకు లేదయ్యా ఇట్లా అని అంటే ఆయన అన్నాడు, ఏందో ఏమో సార్ ప్రతివారు ఇవే కొనుక్కోపోతురట, ప్రతివారు $10.25 $10.50 అని ఈ ట్యాబ్లెట్లన్నీ మింగేస్తున్నారండి, మీకు కావలిస్తే రేపు ఆర్డర్ చేస్తాను, రేపు సాయంత్రం వచ్చి తీసుకుపోమన్నారు. కారణం ఏంది అని అంటే ప్రతివారు బీపీతోనే నిండిపోయినారట. ఈ చిన్న షాపులో నేను దొరుకుతుందేమోనని ఇంకో చిన్న షాపుకి వెళ్ళాను. అయ్యా నీ దగ్గర $10.25 ఉన్నదంటే లేక అడిగిన ఒకసారి మా దగ్గర అని అడిగినాడు ఆయన. ఉన్నదా అని అంటే ఉన్నదా అని ఇచ్చినాడు. అన్ని షాపులలో లేదు, నీ దగ్గర ఎందుకు ఉంది అని అన్నాను. సార్ ఇది కూడా నేను నా దగ్గరికి ఎక్కువ రారని ఎప్పుడో 10 తెచ్చిపెట్టినా అది నీ కొరకు ఉన్న తీసుకుపోమన్నాడు ఆయన. ఈరోజు ప్రతివారి జీవితంలో వేదన, ప్రతివారి హృదయంలో ఒక రకమైనటువంటి ఆందోళన, వారు ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉండి నరాలు బిగబట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి కారణం మనిషి సమాధానముతో లేడు. దానికి కారణం మనిషి ఆ సమాధానాన్ని అనుభవించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, తినే ఆహారం కావచ్చు, చేసే ఉద్యోగం కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సంఘంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నప్పటికీ కూడా మనిషిలో సమాధానం లేదు. దానికి కారణం ఏందనగా వారు సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి స్వీకరించలేరు. ఆ క్రీస్తు ప్రభువును పశువుల పాకలో పెట్టినారు, ఆ సజీవుడైనటువంటి క్రీస్తును బంగారు సిలువలో పెట్టేస్తున్నారు, ఆ క్రీస్తును ఎక్కడో ఉన్నారని ఆరాధన చేస్తున్నారు, కానీ ఆ క్రీస్తును హృదయంలోనికి స్వీకరించడం మర్చిపోయారు. చాలాసార్లు మనం చూస్తాం, సమయం ఎక్కువైతే కొంచెం మన్నించండి, మేము ఒక పెళ్ళికి పోయాం, అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది, అది గ్రామంలో, ఆ గ్రామంలో అదే పెద్ద పెళ్ళి, దాదాపు 10 మంది పాస్టర్లు వచ్చినారు. తాళి కట్టే సమయం వచ్చింది. అయ్యా మంగళసూత్రం తీసుకురండి అని అంటే ఆ పెళ్లి పెద్ద గుర్తొచ్చింది. ఇంకా అవసరం వారి ఇంటి నుండి అది తీసుకురాలేదట, ఏది మంగళసూత్రం. అన్నీ రెడీ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, రకరకాల ఈ యొక్క అంగు భావాలతోనే ఉన్నాయి, చాలా డెకరేషన్ ఉంది, మటన్ ఉడుకుతూ ఉంది, చికెన్ గుమగుమలాడుతూ ఉంది, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 12:30 అయింది, తాలిబొట్టు లేదు. కారణం ఏంటంటే పాస్టర్ గారు ఎట్లనన్నా ఒక గంట మేనేజ్ చేయండి, ఇప్పుడే తెస్తామన్నారు వాళ్ళు. సరే ఎట్లయితేనేమి మనకు ఒక అలవాటు, తాళి కట్టిన తర్వాత ప్రసంగం చేయడం. పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు చెప్పినామయ్యా తాళి అక్కడ ఉన్నదట మంగళసూత్రం, ప్రసంగాన్ని కొంచెం పొడిగించమన్నాం. ఆయన మొదలుపెట్టినాడు. ఆ మంగళసూత్రం కూడా 10 కిలోమీటర్ల దూరం నుండి దేవాల పోయినారు వాళ్ళు, పాపం బండ్లేసుకొని ఉరికినారు. సమయానికి షాప్ మూసింది. ఆయన ఇల్లెక్కన్నో వెతికినారు. వెతికిన తర్వాత ఆ అమ్మగారు ఉంది, ఆయన అన్నారు, ఆమె అంటుంది, ఆ బంగారు ఆభరణాలు ఎప్పుడు ఇంటికి తేరండి, షాపులనే పెట్టిపోతారు, ఆ షాపు తాళాలు కూడా ఆయన దగ్గరనే ఉంటాయట. అప్పుడు ఆ అవసరాయన లేడు. అక్కడ నుండి ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు ఏదైతేనేమి మంగళసూత్రమే అనుకుందాం, పసుపు తాడు కట్టేయమన్నారు. ఆ పసుపు కొమ్ముకు తాడు కట్టి అంత మరి పసందైన పెళ్లిలో పసుపు తాడుతో మంగళసూత్రం కట్టినాడు. కారణం ఏంటంటే సమాధానం లేదు, మనసు ఒకంత లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్యులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు మన జీవితాల్లో సమాధానం కావాలి, మన హృదయాల్లో సమాధానం కావాలి, మన సంఘాల్లో సమాధానం కావాలి, మన సమాజంలో సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రజలు కావాలి. ఆరాధించేటటువంటి ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని సమాధానం ఉంటుంది. అక్కడ అంటున్నాడు చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఈరోజు ప్రియ సంఘమా, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్వీకరించి ఆయనను స్తుతించగలుగుతామా? ఆయనను ఘనపరచగలుగుతామా? ఆయనను ఈ క్రిస్మస్ క్యారల్ సందేశంలో సమాధానకర్త యొక్క అధిపతి ఈయనే అని ఆయనను ఘనపరచగలుగుతామా? ఆయనను స్వీకరించి ఆయన బిడ్డలుగా జీవించాలి అని అంటే దేవుని యొక్క వాక్యం ఇంకొక మాట కూడా గుర్తు చేస్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, క్యారల్ సందేశంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులు క్యారల్స్ వాడాలి ఎందుకొరకు అనంటే, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూలోకంలోనికి వచ్చినాడు. ఆయన రావడమే కాదు, ఆయన మన జీవితంలోనికి వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ భాగ్యమనిచ్చినాడు. ఆయన రక్షణ భాగ్యమనివ్వడమే కాదు, మన మీద ఉన్న శాపాలను తీసివేసి మనకు సమాధానమును శాంతిని ఇచ్చినాడు. ఆ శాంతి లేనటువంటి జీవితం జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం కాం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా హృదయశుద్ధి, శాంతి అవసరం. ఆ సమాధానమును పొందుకొని లోకంలోనికి వెళ్ళాలి. చివరిదిగా నేను ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒకటే. ఆయన బైబిల్ అంతా వారికి బోధించలేదు, పరలోక రాజ్యం యొక్క సంగతులను మరలా వారికి ఏకరువు పెట్టి బోధించలేదు, వారి ముందు అద్భుతాలు చేయలేదు, అక్కడ ఉన్నటువంటి వారిని బలపరచడానికి ఆయన చేయబట్టుకొని వారిని నడిపించలేదు. పేతురును సముద్రంలో నడిపించినట్లు పేతురును చేయబట్టుకొని ఆయన బలపరచలేదు. ఆయన అంటున్నాడు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, భయపడకుడి, సమాధానమును పొందుకొనుడి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు మన హృదయాల్లో జన్మిస్తున్నాడని ఆయనను ఘనపరుస్తున్నటువంటి మనం ఈరోజు సమాధానము కలిగి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని, సంతోషముతో పాటలు పాడాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ, ప్రభు ఇచ్చినటువంటి మరి పునరుత్థాన సందేశం ఇంకొకటి ఉంది. నేను నా ప్రసంగంలో, నా వాక్యధ్యానంలో ఈ రెండు మాటలు ఎప్పుడు చెప్తాను. మొదటిది ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక. రెండవది ఏంటంటే, మిమ్మల్ని విడువను ఎడబాయను, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండాలని, ఆయన యొక్క తోడులో, ఆయన నీడలో మనం వర్ధిల్లాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ, మరి ఈ దినం క్రిస్మస్ క్యారల్స్ పాడడానికి కారణాలను తెలుసుకున్నటువంటి మనం ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకొని మరి అనేకులకు దీవెనకరంగా బ్రతకాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ, ఈ సందేశాన్ని సకల ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ మరి వాక్యదానాన్ని ముగిస్తున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురుల వారికి, గౌరవ పాస్టర్ కమిటీ పెద్దలకు, సంఘమంతటికి నా నిండు శుభాలను అందిస్తూ, మనము ఆయన మహిమను కనుగొని ఆయనను ఘనపరిచి ఆయనను ఆరాధిస్తాం, ఆయన కొరకు పాటలు పాడదాం, స్తుతిస్తాం, ఆయనను ఘనపరుస్తాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేను. ప్రార్థిస్తాం. ప్రభువా, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాలం మా ప్రభువా, పరిశుద్ధ ఎస్పీజీ సంఘములో క్రిస్మస్ గీతాలు, దేవా క్రిస్మస్ క్యారల్స్ పాడేటటువంటి సండేగా ఈ దినమును మాకు అనుగ్రహించి, దేవా క్యారల్ సండేగా జరుపుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మేము ఎందుకు కీర్తనలు పాడవలనో, ఎందుకు సంగీతములు పాడవలనో, ఎందుకు మా ప్రభువా నిన్ను ఆరాధించి ఘనపరచవలనో మాకు నేర్పించినావు. దేవా, స్తుతి చేయుట ద్వారా మాకు దీవెన ఆశీర్వాదకరమని తలంచి, ప్రతి ఒక్కరు మీ జన్మమును గురించి పాడుచు స్తుతిస్తూ ఘనపరుస్తూ సందేశం ఇస్తూ ముందుకు సాగుటకు సహాయం దయచేయమని విన్నటువంటి వాక్యాన్ని మా హృదయములలో భద్రపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. కేరళ సండే దైవారాధనలో మనతో పాటు ఆరాధనలో పాల్గొని ఈ ప్రత్యేక ఆరాధనలో దైవ సందేశాన్ని ఇచ్చి మనల్ని ప్రేరేపించి ప్రోత్సహించి నేటి అంశంతో పాటు కేరళ సండే యొక్క ప్రాముఖ్యతను కూడా వాక్యం ద్వారా జ్ఞాపకం చేసి ఉన్నటువంటి రెవరెండ్ బి దేవసహాయం ఉన్నవారికి అందరి పక్షమున నిండు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాం. దేవుడు వారిని వారి కుటుంబమును వారి పరిచర్యను దీవించాలని మనందరి ప్రార్థన. ఈ దినం కేరళ సండే లాస్ట్ సండే అనౌన్స్ చేసుకున్నట్టుగా కేరళ సండే కొరకై స్పెషల్ సాంగ్స్ పాడేవారు మీ నేమ్స్ ఇవ్వాల్సిందిగా మనవి చేసినప్పుడు మీరు నేమ్స్ ఇచ్చి ఉన్నారు. 11 టీమ్స్ ఆర్ గోయింగ్ టు సింగ్ స్పెషల్ సాంగ్స్. ఫస్ట్ సండే స్కూల్ వారు ముందుకు వచ్చి ఈ కేరళ సండే దినాన దయచేసి ఇది కేరళ ఉండాలి. సండే స్కూల్ వారి తర్వాత విమెన్స్ ఫెలోషిప్ ఈ మధ్య గ్యాప్ వేస్ట్ చేయకుండా దయచేసి విమెన్స్ ఫెలోషిప్ వారు మీరు ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా మనవి చేయించున్నాను. Mic on. Ready?